డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ సినిమాల ఎంపికలో చాకచక్యం చూపిస్తుంది. ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్ద కాలం గడుస్తున్నా ఇప్పటికీ యంగ్ హీరోలతో సినిమాలు చేస్తోంది కాజల్. అటు చిరంజీవితో మాత్రమే కాదు, రానా, కళ్యాణ్ రామ్ వంటి హీరోలతో కూడా మూవీస్ చేసేసింది కాజల్. ఈ చందమామకు కమర్షియల్ భామ అనే ట్యాగ్ లైన్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. అలాంటి కాజల్ ఇప్పుడు 2 కోట్ల రూపాయలతో తన దగ్గరకు వచ్చిన ఆఫర్ను కాదనుకోవడం సెన్సేషన్ అవుతోంది. నిజానికి కాజల్ ఒక్కో సినిమాకు 1 కోటి రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటుంది. ఏకంగా రెట్టింపు ఇస్తామన్నా సరే వద్దని చెప్పేసిందట. తమిళ దర్శకుడు పి వాసు ఓ బైలింగ్వల్ మూవీ తీయాలని డిసైడ్ అయ్యి ఇందుకోసం కాజల్ను సంప్రదించాడట. కాని ఇది ఫీమేల్ సెంట్రిక్ మూవీ, ప్రస్తుతం తాను ఇలాంటి సినిమాలు ఎంచుకునే ఉద్దేశం లేదంటూ సున్నితంగానే ఈ ఆఫర్ను తిరస్కరించిందట కాజల్. క్యారెక్టర్ నచ్చినా, సబ్జెక్టు బాగున్నా, పారితోషికం భారీగానే ఉన్నా ఈ ఆఫర్ను వదులుకుందట కాజల్. ఫీమేల్ సెంట్రిక్ మూవీని హ్యాండిల్ చేయడంపై పూర్తిగా సమాలోచనలు చేసుకున్న కాజల్ ప్రస్తుతానికి హీరో ఓరియంటెడ్ సినిమాలకే పరిమితం కావాలని డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. Wow.